లార్డ్ మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి రోజున ఒక ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అందించబోతున్నారు. జాగ్రత్తగా దేవుని మాటను వింటాం, అందరూ తలలు ఉంచి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, శరీరకరుడా, యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రభువ, ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో మీ వాక్యాన్ని స్థాపించమని ప్రభువా. మీరు మాట్లాడుచు ఉండగానే పరలోక తలుపులు తెరవబడునుగాక, యేసు దేవుని సన్ని దిగివచ్చునుగాక, మీ మహిమ దిగివచ్చునుగాక, మీ భరోసా, మీ అభిషేకం ఒక్కొక్కరు తల మీద దిగివచ్చునుగాక తండ్రి. మీ కృప ఆదరణ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని, మీ సమృద్ధిని దైత్యమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. కీర్తన 23:1. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక ప్రశస్తమైన వాక్యాన్ని మనం చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఒక ప్రశస్తమైన మాట చెబుతున్నాడు, నాకు లేనిది ఏదీ లేదు. దేవుడు నాకు లేని వాటిని ఇచ్చే దేవుడు, నా లేమిని పూడ్చేటువంటి దేవుడు, నాకు లేని వాటిని ధరింపజేసేటువంటి దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 144వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రెళ్లకు పోరాటం నేర్పించేటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజానికి దావీదుకు సింహముతో యుద్ధం చేసే శక్తి లేదు, గోలియాతో యుద్ధం చేసే సామర్థ్యము లేదు, సైన్యాలతో యుద్ధం చేసే సామర్థ్యము లేదు. ఒక పల్లెటూరు పిల్లవాడు, తల్లిదండ్రుల చేత త్రోసివేయబడినటువంటి వాడు, అన్నదమ్ముల చేత ఎగతాళి చేయబడినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు పట్టలేక, తమ్ముడు అని చెప్పుకోలేక, బిడ్డని చెప్పుకోలేక, వారే పక్షపాతం చూపించేటువంటి ఒక భయంకరమైన హీనస్థితిలో ఉన్నాడు దావీదు. అటువంటి వ్యక్తి అందరికంటే ప్రశస్తమైన వాడై, అందరికంటే గొప్పవాడై, సింహాసనం ఎక్కి అందరిని పోషించేవాడిగా మార్చబడ్డాడు. ఎలా అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అయితే దావీదు అంటాడు, ఇది దేవుని కృప, ఇది దేవుడు నాకు ఉన్నందువలననే, ఏ యుద్ధంలోనైనా ఆయన చెయ్యి నాకు తోడుగా ఉన్నందువలననే. గోలియాతో యుద్ధం చేసినప్పుడు అంటాడు, ఇదిగో యుద్ధం యెహోవాదే అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదిగో దేవుడు నాకు సహాయం చేసినందువలన నేను అరణ్యంలో సింహాన్ని జయించాను, ఎలుగు వంటిని జయించాను అని చెప్పేసి దేవుని సహాయాన్ని గుర్చి, ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని గుర్చి రాసిన సౌలుతో అతను పంచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి యుద్ధంలో, పోరాటంలో, ప్రతి శక్తివంతమైన సైనికులతో, రాజులతో పోరాడేటప్పుడు అతను ఒక్కటే అంటాడు, ప్రభువా నా పక్షాన్ని యుద్ధము చేసే దేవుడవు నీవే ప్రభువా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు విజయం అనుకున్నటువంటి రహస్యం నీ శక్తి తప్ప ఇంకోటి కాదు ప్రభువా. దావీదు జయించడంటే కారణం నీవిచ్చిన జయం తప్ప దావీదు జయం కాదు ప్రభు అని చెప్పేసి దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది తమకున్న లేమి గురించి చెబుతారు. ఉద్యోగం రాలేదు బ్రదర్ అంటే, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఎత్తి పట్టుకునేవాళ్ళు లేరు, నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు లేరు, నాకు మార్గం చూపించేవాళ్ళు లేరు, నాకు ఏ ఎమ్మెల్యే లేదు, ఏ ఎంపీలే లేడు, లేడు లేడు లేదు లేదు అని చెప్తూ ఉంటారు. గొప్పవాడిని కావడానికి కావలసిన శక్తి లేదు, సామర్థ్యం లేదు, వ్యక్తులు లేరు, మరి పెట్టుబడి లేదు. వ్యాపారం చేయండి బ్రదర్ అంటే పెట్టుబడి లేదు. మా డాడీ ఎలా వ్యాపారం ప్రారంభించాడు చెప్తున్నాయన, ఆయన దగ్గర 501 రూపాయి ఉందంట బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కన్సల్టెన్సీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఒక చిన్న రూమ్ తీసుకున్నాడు. ఒక పాస్టర్ గారు పిలిచాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకు 500 రూపాయలు ఇచ్చాడంట. ఆయన దగ్గర 1 రూపాయి పెట్టుకుని, మూలధనంగా పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఎవరన్నా నమ్ముతారా? 1 రూపాయితో ఏమైనా చేయగలరా? ఆ 1 రూపాయి పెట్టి 1 రూపాయి అన్నాడంట, ప్లస్ యేసు నీవు, మీ ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలయ్యా, నేను చేయలేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, 1 సంవత్సరంలో ఆయనకున్న 33 లక్షల అప్పు తీర్చబడింది. మరి పొలాలు కొనుక్కున్నాడు, మళ్ళా మరి హార్ట్ ఆఫ్ ద సిటీలో ఎన్నో గొప్ప వాటిని దేవుడు ఇచ్చాడు ఆయనకి, స్థలాలు దేవుడు ఇచ్చాడు. దేవునితో కలిసి వ్యాపారం చేసేటప్పుడు, దేవునితో కలిసి సత్యముతో, దేవునితో కలిసి యథార్థంతో చేసేటప్పుడు ప్రతిదీ కూడా వర్ధిల్లుతుంది, ప్రతిదాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇలా చెప్పాలి, నాకు బలం ఉందో, శక్తి ఉందో, సామర్థ్యం ఉందో అని కాదు, లేకపోతే నాకు లేదు లేదు లేదు, చేయలేను చేయలేనని కాదు. నా దేవునికి ఉన్నదే,
నాకున్న బలము చాలదు, నా దేవుని బలం నాకు సరిపోతుంది. ఆయన నాకు ప్రతిక్షణము తన బలాన్ని ధరింపజేసిన నడిపిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎస్ ప్రభు, దేవుని బిడ్డ అనేక సార్లు మనకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టు, శ్రమను బట్టు దాన్ని దాటలేక ముందుకు సాగలేక అసమర్థత గురించి చెబుతూ అసమర్థతలోనే ఉండిపోతున్నాం. మన చేతగాంతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ధ్యానిస్తూ దాంట్లోనే ఉండిపోతున్నాం. అందుకే ఈరోజున నీవు దేవుని గురించి ధ్యానించాలి, దేవుని శక్తిని గురించి ధ్యానించాలి, దేవుడు నీకు ఇవ్వబోయే గొప్ప భాగ్యాన్ని గురించి ధ్యానించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు చేసినటువంటి ఒక కార్యాన్ని, వారి ముందు దేవుడు చేసినటువంటి ప్రత్యేకమైన కార్యాన్ని మీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాం, నిర్గమకాండ 14:15 మనం చదువుకుంటాం. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. 16 కూడా చదువుకుంటాం. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చదువు కూడా బిగరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. దాని ముందు ఇశ్రాయేలు ఏమంటున్నారు అంటే, అయ్యా ఇది భయంకరమ లోతైన సముద్రం, వీటిని దాటాలంటే పెద్ద పెద్ద పడవలు కావాలి, స్టీమర్లు కావాలి, ఎన్ని లక్షల మంది ఎలా దాటుతారు, ఇది అసాధ్యం, ఈ సముద్ర ఘోరుల్లో సముద్ర లోతుల్లో పడి చావాల్సిందే, లేదా వెనక పరిగెత్తుకుని వస్తున్నటువంటి తరుముకుంటున్నటువంటి సైన్యం చేతిలో చావాల్సిందే. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? సైన్యము బలమైందే, సముద్రం అంతకంటే బలమైందే. రెండు బలమైన శత్రుల మధ్యలో మేము ఉన్నాం. ఒక సముద్రం దారి లేదంటుంది, ఇంకొక వెనకొస్తున్న శత్రువులు విడిచిపెట్టమంటున్నారు. వాళ్ళ బలాన్ని జయించలేం, దీని బలాన్ని జయించలేం, కాబట్టి ఇద్దరు మధ్యలో మేము నశించిపోతున్నాం. మాకు దారి లేదు, పారిపోవడానికి దారి లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు, మేము మరి ఎక్కిపోవడానికి మాకు మార్గం లేదు 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 అని చెబుతూ ఉన్నారండి. ఎలా నడిచిపోవాలి మేము? దేవుడికి మొర పెడుతున్నాడు, ప్రభువా నువ్వే మోసుకొని పోనాయన, నువ్వే తీసుకొని పోనాయన. వెంటనే దేవుడు అంటున్నాడు, వారిని నడవమని చెప్పు, ఆరిన నేల మీద నడిచేటట్లుగా సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు. తప్పుడు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి కనబడుతున్నటువంటి పొంగుతున్న సముద్రమే కనబడుతుంది తప్ప దానిలో మార్గం కనబడలేదు. తరుముతున్న శత్రులు ఖచ్చితంగా తీసుకొని వెళతారు అని కాన్ఫిడెన్స్ ఉంది తప్ప ఆ శత్రులకి ఎన్నడూ కనబడకుండా దేవుడు సమాధి చేస్తాడని, ఆ జలములో ముంచి వేస్తాడని. ఇక ఐగుప్తు అనే మాట ఇశ్రాయేలు జీవితంలో వినబడకుండా పాలుతెలు ప్రవహించే దేశాన్ని చేరేంత వరకు ఆయన కాపాడుతాడని వారికి అర్థం కాలేదు. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని సమస్యలు నీకు అర్థం కావు. నీకు ఎదురుగా పొంగుతున్న సముద్రమే, తరుముతున్న శత్రులే కనబడతారు తప్ప, తరుముతున్న దరిద్రమే, తరుముతున్న శాపమే కనబడుతుంది తప్ప దాని వెనుక ఆశీర్వాదం చూడలేనటువంటి, దానిలో ఉన్నటువంటి మార్గాన్ని చూడలేనటువంటి నిస్సహాయత నీ జీవితంలో ఉండి ఉంటుంది. అయితే నువ్వు చూడనంత మాత్రాన మార్గం లేదని కాదు, నీవు కనుగొనంత మాత్రాన వేయబడిన మార్గం వ్యర్థమైపోతుందని కాదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చూసినా చూడకపోయినా నీ కోసం దేవుడు మార్గం సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మార్గము సిద్ధపరిచే దేవుని ప్రణాళిక నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. వారు ఎప్పుడైతే సాగిపోతున్నారో ఆ రాత్రంతా కూడా తూర్పు గాలి వచ్చిందంట, అది సముద్రం రెండు పాయలుగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇటుపక్క గోడలాగా, ఈ శత్రువు ఇటువైపు రాకుండా గోడలాగా దేవుడు నిలబెట్టాడు సముద్ర తరంగాల్ని. చలనముతో ఉన్నటువంటి ఆ నీటిని నిశ్చలమైనటువంటి ఒక గోడగా దేవుడు చేశాడు. కదిలిపోతున్నటువంటి సముద్ర తరంగాలను కదలని గోడగా చేశాడు దేవుడు. తమలు కూడా బిగ్గరగా నిర్మాయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము దొరికింది వాళ్ళకి అక్కడ. ఎప్పుడు ఎన్నడు ఎవరు నడవనటువంటి మార్గాన్ని, ఇప్పటి వరకు ఏ జనము నడవనటువంటి మార్గాన్ని దేవుడు వారి ఎదుట ముంచి ఉన్నాడు, వారి ఎదుట దేవుడు స్థాపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తెరిచే మార్గాలు ఎట్లుంటే తెలుసా? ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు ఇట్లా కూడా సహాయం వస్తుందా అని చెప్పేసి అనుకునే విధంగా ఉంటుంది. ఒకసారి నేను ఎంటెక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, రన్నింగ్లో ట్రైన్ ఎక్కేశాను, ఇంకా నాకు టికెట్ లేదు. ఆ రోజు జనరల్ కంపార్ట్మెంట్కి అసలు ఎప్పుడు కూడా టీసీ రాడు. ఆ రోజు వచ్చాడు, వచ్చిన ఆయన మామూలు అయినా కాదండి, చండ శాసనుడు. ప్రతి ఒక్కరు హాల్ టికెట్ తీసేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని కొడుతున్నాడు. ఒక అబ్బాయి చెప్పు తీసుకొని కొడితే చెప్పుకుండా మేకు దిగబడిపోయింది అబ్బాయికి.
అట్లా కొట్టాడు. అందరి దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ తీసేసుకుంటున్నాడు. ఇక నాకు దడ వచ్చేస్తుంది, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా చదివాను, నాకు శ్వాస వచ్చినట్టు అయిపోయింది. ఒక ప్రక్కన సమస్య, టికెట్ తీసుకోలేదు, భయం భయం భయం, చదివిన సబ్జెక్ట్ మొత్తం మర్చిపోయా, ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఎదురుకు ఒక అన్న వైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ బెల్ట్ పెట్టుకున్నాడు. పెట్టుకొని కూర్చొని ఇక నా దగ్గరికి వస్తున్నాడు ఆయన. ఇక నాకేం చేయాలి అర్థం కాక కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, చెమటలు పట్టిపోతున్నాయి. సో ఆ టైంలో ఆయన ఒక టికెట్ తీసి ఇచ్చాడు, చిలకలపూడి టు రామవరపాడు అని దాని మీద రాసింది. కరెక్ట్గా నేను రామవరపాడు స్టేషన్లో దిగాలి నేను కాలేజీకి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయడానికి. అక్కడికి చిలకలపూడి నేను ఎక్కిన స్టేజ్ నుంచి అక్కడ వరకు టికెట్ ఉంది. ఈ టికెట్ చూపించమ్మా ఆయనకి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. సరే మధ్యలో ట్రైన్ ఇంకెక్కడ ఆగలేదు, ఇంకా అక్కడికి వెళ్ళాం, ఇంకొక స్టేషన్ చాలా దూరం వెళ్ళాం. ఈ లోపల ఆయన వచ్చాడు, నేను చూపించాను టికెట్ చూపించాను, ఓకే అని సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను అన్న కోసం వెతికాను, ఆయనకి మళ్ళీ ఈ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వెతికితే ఎంత వెతికినా దొరకలేదన్న. వెతికి 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 ఎక్కడ చూసినా అన్న ఇక్కడ ఒక అన్న వైట్ డ్రెస్ వేసుకొని వచ్చున్నాడు, కనపడరు మీకేమనంటే వాళ్ళు మాకు కనబడలేదంటే మాకు కనబడలేదు అంటున్నారు. అసలు అద్భుత రీతిగా సహాయం. ఇప్పటికీ నాకు అన్న ముఖం కనబడుతుంది, కానీ ఆయన ఎక్కడ కూడా నాకు కనబడలేదు. మళ్ళీ తర్వాత ప్రైస్ గాడ్ హల్లెలూయా. ఒకసారి గుల్షన్ ఎస్తేర్ అనేటువంటి ఒక ఆమె పాకిస్తాన్ మహిళ, దేవుని నమ్ముకుందని చెప్పేసి ఆమెను చంపాలని, భయంకరంగా చంపాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆమెను కాల్చి ఇంట్లోనే కొట్టి చంపాలనుకుంటున్నారు. అట్లాంటి టైంలో ఆమె బయటకు వచ్చేసింది బ్రతకాలని, ఎట్లా దేవుని కోసం బ్రతికి సువార్త చెప్పాలని. వచ్చినప్పుడు ఇకెవరు లేరు, ఆ దేశం అంతా వాళ్ళదే. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు పరిగెత్తినా పట్టుకుంటారు వాళ్ళు, అంత వెనకాల పరిగెత్తుకు వస్తున్నారు. ఈ లోపల ఒక ఆటో, ఒక వాహనం వచ్చి ఆగింది అక్కడ. ఆ వాహనం వచ్చి ఆగిన తర్వాత అక్కడ ఆమె దగ్గరకు వచ్చి ఆగి ఎక్కువ అని అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని అడగల, ఆ భయంతో ఎక్కేసింది ఆమె. తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో వదిలేశారు. ఆయన వదిలేసిన తర్వాత అయ్యా మీరెవరు అంటే ఆ షర్టు ఇట్లా పైకి తీసి చూపించాడు అంటే దాని మీద పీటర్ అని రాసిందంట. ప్రైస్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా. తప్పించుకునే మార్గమే లేని చోట దేవుడు తెలియనటువంటి దాన్ని తీసుకొచ్చి మార్గాన్ని చూపించాడు. ఒకప్పుడు పేతురు చెరసాలు ఉన్నప్పుడు తప్పించుకునే మార్గమే లేదు, చుట్టూ పహారగాస్తున్నటువంటి రోమా సైనికులు రాణువారు ఉన్నాడు అక్కడ. గేట్లు దాటుకొని రావాలి, వాళ్ళని కొట్టడం చేత కాదు, వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావటం అతనికి చేత కాదు. అక్కడే పడుకున్నాడు, నిశ్చింతగా నిద్రపోతున్నాడు, గుర్రకబెట్టి నిద్రపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు మార్గం తెరిచాడు. ఎలా అంటే దేవదూతను పంపించేసి తాళాలు తీయకుండానే అవి పట్టాపట్ట తెగిపోయేట్టుగా చేసి పేతుర్ని వాళ్ళ కళ్ళ ముందే, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ దారిలో నుంచే తీసుకుని వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. తెల్ల వారసరికి మరలా లేచి వాక్యం చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డ. మనకు తెలియని మార్గాలు దేవునికి తెలుసు. మనకి ఇక మార్గమే లేదు, మనకు చావే శరణం అనుకుంటాం చాలాసార్లు, కానీ జీవానికి మార్గం ఆయన తెలుస్తూ ఉన్నాడు. మనకు తెలియని దారులు కూడా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ప్రైస్ గాడ్ హల్లెలూయా. యోసేపు జీవితాన్ని గురించి మనం చదివితే యోసేపుకు జైలు నుంచి బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉందా? ఐగుప్తు బానిసత్వం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమైనా ఉందా? ఐగుప్తు యొక్క ఆ దాస్య శృంఖలను తప్పించుకునే మార్గం ఉందా? అతని చేతులకు వేసినటువంటి సంఖ్యలు, అతనికి మరలు, అతనికి నల్లని గాయాలు మిగిల్చాయి. ఆ గాయాలు ఎవరైనా చూస్తే ఒక్కరు కూడా జాబ్ ఇవ్వరంట అతనికి. ఆ చేతికున్న పోగులు, ఏం పోగులు అంటే వీడు మా బానిస, మేము కొనుక్కున్నామని వాళ్ళు వేసినటువంటి ఆ స్టాంప్ చూస్తే ఎవరు అతన్ని చేర్చుకోరు, అతను అధికారిగా ఎవరు మార్చలేరు, బ్రతుకంతా బానిసగా చేస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వ వ్యవస్థ ఈ విధంగా ఉంది. చచ్చేదాకా బానిసగానే పనిచేసి చావాలి అక్కడ. అటువంటి క్రిటికల్ కండిషన్స్లో అసలు ఎలా బయటకు వస్తాడు ఈ బానిసత్వంలోంచి? పోనీ అది పోయిందా అంటే జైలుకి వెళ్ళిపోయాడు. ఇంకా భయంకరం జైల్లో వాళ్ళు తోసేశారు, అనవసరం నింద అవమానం వేసి ఎలా బయటకు వస్తాడు? మార్గమే లేదు. అన్నదమ్ములు అనుకున్నారు వాడు కలగన్నట్టుగా, వాడు గొప్పవాడయ్యే మార్గమే లేదు, వాడు ఏలుబడి చేసే మార్గమే లేదు, వాడు మనందరి మీద ప్రకాశించే మార్గమే లేదు, వాడు మనందరి ముందు నిలబడి మనను రాజ్యం చేసేటువంటి ఛాన్సే లేదు వాడికి, అసలు ఆ మార్గమే లేదు వాడికి అని చెప్పేసి అన్నదమ్ములంతా అనుకుంటున్నారు. యోసేపుని గురించి కూడా అందరూ అంటున్నారు, ఇక అతను బయటికి రాడు, బయటకు వచ్చే ఛాన్స్ లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు అని. కానీ ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు తెలియని మార్గం, మనుషులు ఎర్రగని మార్గం, మనుషులకు ఎప్పుడు అగమ్య గోచరమైనటువంటి ఒక చక్కని మార్గం, రాయల్ రాజ మార్గం దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి బిక్కిరి కదే మాయపరుస్తాం. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. మార్గము దేవుని యొద్ద ఉన్నది, మార్గము దేవుని చేతిలో ఉన్నది.
సో ఏ రాజు అయితే స్టాంప్ వేసి వీడి బ్రతుకంత చీకటి కొట్లో పడేయండ్రా అన్నాడో, ఏ రాజు అయితే రాజముద్ర వేసి వీడి బ్రతుకంతా నా దేహ సంరక్షక అధిపతి యొక్క కుటుంబాన్ని చిన్నాభినం చేసి అతని భార్యను నాశనం చేయాలని చూసినటువంటి ఇతను బయటికి రాకూడదు, ఇంకా బ్రతుకంత అక్కడే చావాలి అని చెప్పేసి శాసనం రాసి ముద్ర వేసి పంపించి ఉంటాడు. ఇంకెవరు చేస్తారు? రాజే ఆ విధంగా స్టాంప్ వేస్తే ఎవరు బయట తీసుకొస్తారు? ఎవరు అతన్ని కాపాడగలరు? కాబట్టి అందరూ అనుకుంటున్నారు ఇక యోసేపు వచ్చే ఛాన్సే లేదు అని. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఏ రాజు అయితే అతను బయటికి రాకూడదని కోరుకొని అతని చెరసాలు వేశాడు, ఆ రాజే చెబుతున్నాడు యోసేపుని బయటికి తీసుకొని రండి. తప్పులు కూడా బిగ్గరగా మైంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని బయటికి తీసుకొని రండి, నేరుగా నా యందుకు తీసుకొని రండి, అతనికి క్షౌరము చేయండి, అతనికి క్రొత్త వస్త్రాలు వేయండి, స్నానం చేపించండి, అతనికి బంగారు గొలుసు వేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజే పిలిపించాడు. ఎందుకు అంటే దేవుడు మార్గము సరళం చేశాడు. దేవుడు తలుపు తెరిస్తే ఎవరు ఆపలేరు. ప్రైజ్ గడ్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, మరి దానియేలు సింహపోలం నుంచి వచ్చేటువంటి మార్గం ఏదైనా ఉందా? సింహపోలంకు పోవటమే కానీ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా తిరిగి రాలేదు. ఐగుప్తులో ఐగుప్తు జైలుకి వెళ్తే పోవడమే కానీ తిరిగి వచ్చే మార్గమే లేదు. ఇక దానియేలు అనేటువంటి వాడు ఇక బయటికి రాడు, అక్కడే నశించిపోతాడు, అక్కడే అతని బ్రతుకు అయిపోతుంది అనుకుంటున్నారు అందరూ. కానీ ప్రియ దేవుని బిడ్డ, రాజు ఉదయాన్నే వచ్చి పిలిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డ దానియేలు యొక్క స్వరం వినబడుతూ ఉంది, రాజు చిరంజీవి అగునుగాక అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సింహాలం నోళ్ళు మోయించి మరలా గుహలోనికి కిందికి వెళ్ళటమే తెలుసు అందరికి, కానీ ఇతను పైకి ఎప్పుడు ఎవరు ఎక్కి రాని విధంగా దేవుడు దానియేలు తీసుకొచ్చాడు పైకి. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయింపరుస్తాం. లోకాన్ని తెలిసిన మార్గం ఇదే అయితే దేవుని తెలిసిన మార్గం ఇలా ఉంటుంది. ఎవరికి తెలియని మార్గం, ఎప్పుడు ఎవరు ఎన్నడూ రాని మార్గం, ఎప్పుడు ఎన్నడూ ఎవరు తిరగని మార్గములో ఆయన మళ్ళీ నడిపిస్తాడు, ఆయన మళ్ళీ త్రిప్పుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. షడ్రక్ మిషక్ అబేద్నగోలు ఆ యొక్క అగ్నికుండలో పడినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే మార్గమే లేదు. అసలు ప్రపంచంలో ఎవ్వరూ రాలేదు, ఇప్పటివరకు రాలేదు, రాలేదు, అంతకుముందు కూడా రాలేదు. సో ఆ ఏడంతల అగ్నిలో నుంచి వాళ్ళు వస్తారన్న గ్యారంటీ ఎవరికీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోతారని 100% అందరూ అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి మార్గము లేనటువంటి ప్రదేశములో వారిని వేసినప్పుడు వారు ఎలా వచ్చారు బయటికి? ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళే సాక్ష్యం చెబుతున్నారు ఏమనంటే, ఇదిగో మా దేవుడు మాకు ముందుగా నడుస్తూ తన దూతను పంపి ఈ స్థలాన్ని సంచరించే స్థలముగా చేశాడు. తప్పుడు బిగ్గరగా నిర్మాయింపరుస్తాం. హల్లెలూయా. అగ్నిగుండలు హాహాకారాలు ఉంటాయి, అగ్నిగుండంలో నిట్టూర్పులు ఉంటాయి, అగ్నిగుండంలో కాలిపోతూ ఆర్తనాదాలు ఉంటాయి, మరణ రోదన ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు సంచరిస్తూ స్తుతి గానాలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు స్తుతి గానాలు చేస్తున్నాడు, ఆశీర్వచనం పలుకుతున్నాడు. ఉదయాన్నే ఆశీర్వచనం, రాజును దీవించేటువంటి ఆశీర్వచనం పలుకుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి మార్గం తెలియదు దానియేలు విడిచిపెట్టడానికి, ప్రపంచానికి మార్గం తెలియదు యోసేపును బయటికి తీసుకురావడానికి, ప్రపంచానికి మార్గము తెలియదు అగ్ని గురించి బయటికి తీసుకొని రావడానికి. అగ్నిలో వేయటమే అందరికీ తెలుసు, కానీ అగ్ని నుంచి తేవటం ఎవరికి తెలియదు. సింహాల బోన్లో వేయటమే కానీ సింహాల బోన్ నుంచి బయటికి తేవటం ఎవరి చేత కాదు. ఐగుప్తు జైల్లో వేయటమే కానీ తిరిగి తీసుకున్నట్టు ఎవరి వల్ల కాదు. కానీ నీకు నాకు తెలియని మార్గం దేవునికి తెలుసు. ఎప్పుడు ఎవరు ఎన్నడూ రాని మార్గాల్లో దేవుడిని నడిపించబోతున్నాడు. నీ కోసం ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన సరళం చేయబోతున్నాడు, ప్రత్యేకమైన తలుపు తెరవబోతున్నాడు ఆయన. తమలు కూడా దగ్గరగా దగ్గర మేము పోలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేలు కూడా ఆ యొక్క పొంగుతున్న సముద్రం నిలబడి అంటున్నారు, మాకు దారి లేదు, ఎలా రావాలి మేము, ఎలా దాటాలి మేము ఈ సముద్రాన్ని, ఎలా ముందుకు రావాలి అంటూ వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. వాళ్ళకి దారి లేనటువంటి సముద్ర తరంగాలే కనబడుతున్నాయి. కానీ దేవుడు రాత్రి సముద్ర గర్భాన్ని చీల్చి ఆరిన నేల, మీరు చూడండి సముద్రం ఎలా ఉంటుంది, ఒకసారి ఎత్తుకోవడంతో సరే ఉన్నట్టు సడన్గా డౌన్ అయిపోద్ది. అక్కడ కొన్నిసార్లు హెచ్చరిక బోర్డు పెడతారు ఏమని అంటే, లోయలు ఉన్నాయి జాగ్రత్త, ఇక్కడ ఎవరు దిగొద్దు, ఇది ప్రమాదకరమైన స్థలము, ఈ సముద్రంలో లోయలు ఉన్నాయి, ఉన్నటువంటి సుడిగుండాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక హెచ్చరిక బోర్డు పెడతారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డ,
మరటువంటి లోతైనటువంటి సముద్రం, ఎత్తైనటువంటి ఈ విధంగా కొండలు లోయల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చదును భూమిగా నడిచి పసిపిల్లలు సైతం నడవగలిగేటువంటి, వృద్ధులు సైతం నడవగలిగేటువంటి వాడు, బరువులెత్తుకు నడవగలనటువంటి ఆ స్థితి ఎలా తీసుకొచ్చాడు దేవుడు అంటే, తన యొక్క రహదారిగా నడవగలనటువంటి రోడ్డుగా ఒక్క రాత్రిలో దేవుడు వేసేసాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాలుగు చినుకులు పడితే ఆరటం కష్టం భూమి, కానీ అంత లోతైన సముద్రం ఆరేటట్టుగా ఆ రాత్రి ఎంత గాలి పంపించాడో, ఆయన ఎన్ని గాలి గదులు విప్పాడో, ఆ గాలి ఎంత వేగంగా వచ్చిందో, ఆ సముద్రాన్ని ఆ సముద్రంలో రెండు భూమిని చదును భూమిగా చేయడానికి ఎంత పెద్ద గాలి వచ్చిందో, ఎన్ని బుల్డోజర్లు వచ్చాయో, ఎంతమంది దేవతలు పనిచేశారో మనకు తెలియదు. అతనికి ఇమీడియట్గా రాత్రి రాత్రి దేవుడు మార్గం తెరిచేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆ ఆరిన నేలన నడుచుకుంటూ వెళుతుంటే ఆ రాత్రి అగ్నిస్తంభం దిగి వచ్చి వారికి మార్గం చూపిస్తూ, వారు పగటి వేళ నడిచినట్లుగా ఆరిన నేల మీద రహదారి మీద నడిచినట్టుగా నడుచుకుంటూ అద్దరికి చేరుకున్నారు. తమ కూడా బిగరగా నిర్మాయింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ప్రే, దేవుని బిడ్డ. మరి వారు తరుముతున్న శత్రువులు మాత్రం ఆ నీటిలో మునిగి చనిపోయారు. వారికి మార్గమే లేదు. వారికి ఎన్నో గుర్రములు రథములు ఆ దేశంలో సకల రథాలను తోలుకొని వచ్చారంట. శ్రేష్టమైన 600 రథాలు తీసుకొచ్చారంట వాళ్ళు. 600 మంది రౌతులు పెట్టుకున్నారు, 600 మంది అధిపతులు పెట్టుకున్నారని బైబిల్ చెప్తా. అంత గొప్ప సైన్యముగా ఈ బానిసలు పట్టుకోవడానికి మొత్తం దేశంలో ఉన్న సైన్యం మొత్తం, దేశంలో ఉన్న రథములు మొత్తం, దేశంలో ఉన్న మేలుజాతి గుర్రాలు మొత్తం దాంట్లో పాల్గొన్నాయి. కానీ ప్రతి దేవుని బట్టి ఆ మార్గాలు అవి నడవలేకపోయాయి. ఏ బలము లేనటువంటి బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు మాత్రం దర్జాగా నడుచుకుంటూ అద్దరికి చేరారు. వీళ్ళు మాత్రం అద్దరికి చేరలేకపోయారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు నీ కోసం మార్గం దాచిపెట్టాడు సహోదరుడా. నీ ఎదుట ఒకవేళ పొంగుతున్న సముద్రాలు లాంటి కష్టాలు, శ్రమలు, కడగండ్లు, కన్నీళ్ళు, వేదన ఉందేమో, నువ్వు తట్టుకునే సమస్యల్ని చుట్టూ పొంగి పొర్లుతున్నాయేమో, కానీ ఏసై చెబుతున్నాడు ఈ రోజున నీకు తెలియని మార్గాన్ని, ప్రపంచానికి తెలియని మార్గాన్ని నీకోసం సిద్ధపరచబోతూ ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇశ్రాయేలు సణుక్కుంటూ గొణుక్కుంటూ ఏడుస్తున్నారు, అయ్యా సముద్రాన్ని దాటే శక్తి మాకు లేదు, మాకు లేదు, మాకు లేదు, మాకు లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు లేని దాన్ని నేను ఇవ్వబోతున్నాను, నేను ఇవ్వబోతున్నాను, నేను ఇవ్వబోతున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు శక్తి లేదు కానీ మీ తండ్రికి సర్వశక్తివంతుడు, మీకు బలము లేదు కానీ మీ దేవుడు మీ తండ్రి బల సంపన్నుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు సామర్థ్యం లేదు కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడు సమర్థుడు, శక్తివంతుడు, సాహస కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప నాయకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నువ్వు చెరసాల్లో ఉన్నా, నువ్వు కష్టాల కడలి మధ్యలో ఉన్నా, వెనుక భయంకర శత్రులు తరుముతున్నా, బలమైన శత్రులు చుట్టూ ఉన్నా, నువ్వు ఒకటే చెప్పాలి, నా దేవుడు నన్ను వారి చేతికి అప్పగించడు, నా దేవుడు వారిని నా మార్గంలో రానివ్వడు, నన్ను పట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోనివ్వడు. దేవుడు నా మార్గము దేవునికి తెలుసు, నా మార్గము దేవుడు నిర్ణయించింది, దీంట్లో ఏ దుష్టుడు రాలేడు, నన్నెవరు పట్టుకోలేరు, నన్నెవరు తరమలేరు. నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా ప్రభు నన్ను విశేషంగా కాపాడుతాడు, విశేషమైన కృపణిస్తాడు. చెప్పి చూడు, ప్రతిరోజు దేవుడిని గొప్ప ధైర్యం ఇవ్వబోతున్నాడు. నువ్వు చెప్పిన మాట చొప్పున చేయడం దేవుడు దిగిరాబోతున్నాడు. నీ మాట చొప్పున జరిగించడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే, దేవుని బిడ్డ అనేక సార్లు కృంగిపోయి బ్రతికే మార్గం లేదని చచ్చిపోతున్నారు. అనేక మంది జీవించే మార్గం లేదు, ఈ అప్పులు తీరే సమస్య లేదు, అందుకే చచ్చిపోదాం. ఒక భర్త ఎప్పుడు ఒక భార్యతో అంటూ ఉంటాడంట, ఏమని తెలుసా, మన ఇద్దరం చచ్చిపోదాం, పద ఒక స్పాట్ చూసి వచ్చాను నేను, అక్కడికి ఇద్దరం చచ్చిపోదాం, పిల్లలిద్దరు బతుకుతారు వాళ్ళే, మన ఇద్దరం చచ్చిపోదాం, మన ఇద్దరం చచ్చిపోదాం, పద పద పద, బ్రతకలేము, అప్పులు తెచ్చలేము, ఈ కష్టం తీరే మార్గం లేదు, ఈ శ్రమ తీరే మార్గం లేదు, ఈ దుఃఖం తీరే మార్గం లేదు. ఎప్పుడు కష్టం వచ్చిన అంటాడు అంట, నేను చెప్పానా అప్పు తీరదని, నేను చెప్పానా అప్పుల మా ఇంటికి వస్తే నేను తట్టుకోలేనని, ఈ మార్గం లేదు పాపా, అప్పులు తీరే మార్గం లేదు, బయట వెళ్దాం పద, ఇక మనం మంచి వ్యాపారం చేసి బ్రతికే మార్గం లేదు, మన దగ్గర పెట్టుబడి లేదు, మన దగ్గర చదువు లేదు, మన దగ్గర శక్తి లేదు, పాప భార్య వెళ్దాం పద అని చెప్పేసి వాళ్ళు ఆవిడని పిలుస్తూ ఉంటాడంట. చావు చావు చావు, మార్గం లేదు కాబట్టి చచ్చిపోదాం. నీకు తెలియదు మార్గం, నీ వెరగని మార్గం సహోదరుడా యేసులో ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లోకపు తలుపులు మూయబడినప్పుడు, లోకపు ద్వారాలు మూయబడినప్పుడు, లోకానుసారమైనటువంటి అన్ని తలుపులు, నీకు తెలిసిన ప్రతి ఒక్క తలుపు మూయబడినప్పుడు, నీకు తెలియని తలుపు అప్సైడ్ పైనున్న తలుపు, ఆకాశపు తలుపులు దేవుడు తెరిచే దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సింహపు బోనులోనికి కిందికి పోయే మార్గం అందరికీ తెలుసు, కానీ పైకొచ్చే మార్గం ఎవ్వరికీ తెలియదు.
కానీ దేవుడు అతని పైకొచ్చే మార్గాన్ని కూడా సిద్ధం చేసి పెట్టున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దానియేలు తీయడానికి ఎవరు దిగుతారు? మళ్ళీ ఎవరు దిగరే? దానియేలే పైకి ఎక్కొచ్చాడు. ఎలా రాగలిగావంటే, నా దేవుడు సింహాల నోళ్ళు మూసి నాకు మరలా పైకెక్కే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, సింహాల బోన్లు వంటి కష్టాల్లో ఉన్నావేమో, షడ్రక్ మిషక్ అభేదనగోలు వంటి అగ్ని లాంటి సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏసైనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప కాలు చేయబోతున్న ఎవరికి తెలియని మార్గాన్ని, ఎవరు ఎరగనటువంటి ఒక గొప్ప గమ్యాన్ని కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అటువంటి గొప్ప కాలు ఎలా జరిగించబోతున్నాడు ఎస్సయ్యా? అందుకే చెబుదాం, ఎస్సయ్యా నాకు మార్గం లేదయ్యా, కానీ నువ్వే మార్గం అని నమ్ముతున్నానయ్యా. నువ్వు మార్గం సరళం చేయగలవని నమ్ముతున్నానయ్యా. మార్గం సరళం చేయగలవని నమ్ముతున్నాను ఎస్సయ్యా. నా జీవితంలో రావా తండ్రి, నా బ్రతుకులో రావా తండ్రి, నా జీవితంలో నూతన కార్యం చేయవా తండ్రి, అద్భుతం జరిగించవా తండ్రి అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి అడుగు. ఇష్టం వచ్చిన మార్గాలు పరిగెత్తకుండా, ఆ మనిషి పిలిచారని అటు, వీళ్ళు పిలిచారని విట్టు, అటు ఇటు పరిగెత్తి జుట్టు బీక్కొని, ఉన్న నాలెడ్జ్ పోగొట్టుకొని, ఉన్న హోప్ పోగొట్టుకొని, ఇక ఏది లేదు, ఏ దేవుడు లేడు, ఎవరు సాయం చేయాలనుకుంటూ నీకు ఇష్టం వచ్చిన మార్గాలు పరిగెత్తుకుంటూ వెళుతూ నువ్వు బ్రతుకుని పాడు చేసుకుంటున్నావేమో. ఒక అబ్బాయి అంటాడు, అక్క ఇప్పటికి ఒక నలుగురు ప్రేమించాను, ఎవరు నన్ను పెళ్లి చేసుకుని అందరూ హ్యాండ్ ఇచ్చేశారు, కాబట్టి నాకు దేవుడి మీద నమ్మకం లేదా, కానీ నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి. నేను చెబుతాను, నువ్వు అడిగింది తీసుకోవడానికి పరిగెత్తడానికి నీకు ఇష్టం వచ్చిన మార్గంలో కాదు, పరిగెత్తాల్సింది. దేవుడిచ్చిన మార్గం ఒకటి ఉంది, నీ జీవితాన్ని సంతోషంగా సమాధానంగా నేను అర్థం చేసుకుని చక్కని భార్యను, నేను అర్థం చేసుకునే కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని ప్రణాళికను ఆశీర్దించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు దేవుడు చేయబోతున్నాడు. అన్ని కార్యాలు దేవుడు సఫలం చేసే మార్గం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నమ్ము సహోదరుడా, నీ సెలక్షన్ తప్పు, సహోదరు నువ్వు కోరుకున్న వ్యక్తి తప్పు, నువ్వు వెళుతున్న మార్గం తప్పు. అక్రమమైన ఏ దారిలో కూడా సక్రమైన ఫలాలు ఉండవు. అక్రమమైన ఏ చెట్టు కూడా సక్రమైన ఫలాలు ఇవ్వదు. ఏ పల్లెరికాయ చెట్టు కూడా ఒలివ పండ్లను ఇవ్వదు. ఏ మిడిసి చెట్టు కూడా పొరపాటును కూడా అది మామిడి పండ్లను ఇవ్వదు. మిడిసి పండు అంత చేదు ఫలాలు ఇస్తుంది తప్ప, ఆ చేదు తప్ప, నువ్వు కోరుకున్న మార్గమే తప్పు, నువ్వు వెళుతున్న మార్గమే తప్పు. అందుకని చెప్పి రోజున, ప్రభు నా మార్గాలను నేను ఫెయిల్ అయ్యాను, నా ప్రయత్నాలను నేను ఫెయిల్ అయ్యాను, ప్రభు నా ప్రయత్నాలను నేను విరమించుకుంటున్నాను, ఈరోజు నీ మార్గం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి ప్రభు, ఈరోజు నీ సన్నిధి నాకు కావాలి ప్రభు, ఈరోజు నా నడవలేనటువంటి పరిస్థితులు నేను ఉన్నాను ప్రభు, నన్ను చేయిపట్టి నడిపించవా, నీ కృపలను దాచి నడిపించవా తండ్రి అని చెప్పేసి ఆ మార్గాన్ని గురించి దేవుని దగ్గర మొర్ర పెడదాం. ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విసిగిపోయావా? అన్ని మార్గాలు చూసి చూసి వేసారిపోయావా? జీవితంలో ఇక ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు, ఇక యేసు ప్రభు కూడా నాకు సహాయం చేయలేదు అంటూ ఒకవేళ దేవుని మీద నిందేస్తున్నావేమో, నీ మార్గం తప్పు సహోదరుడా, నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితులు తప్పైన పరిస్థితులు, నువ్వు ఎన్నుకున్న ఎన్నిక తప్పు, నువ్వు ఎన్నుకున్నటువంటి సెలక్షన్ తప్పు. అందుకే అనేక సార్లు నువ్వు ఎన్నుకున్న మనుషులు నీకు విషయాన్ని చూపిస్తున్నారు, నువ్వు వెళుతున్న మార్గాలు, నువ్వు చేస్తున్న వ్యాపారాలు నీకు విషయాన్ని చూపిస్తున్నాయి, ఓటమిని చూపిస్తున్నాయి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిన మార్గం భయంకరమైన మార్గం, అతడు కోరుకున్న మార్గం, అతడు కోరుకున్న వ్యాపారం, అతడు కోరుకున్నటువంటి స్నేహం, అతడు కోరుకున్నటువంటి ప్రదేశం, దేశం. కానీ దేవుడు కానీ అక్కడ మనం చూస్తే అతని జీవితంలో ఓటమి తప్ప విజయం లేదు, లాస్ తప్ప గెయిన్ లేదు. అందరినీ పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు, బానిసత్వంలోకి వచ్చేసాడు చివరికి, ఆకలి బాధతో వచ్చేసాడు చివరికి. అతడు కోరుకున్న మార్గములు ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుడి మార్గంలోనికి రా, తండ్రి మార్గంలోనికి రా. అక్కడ నీ కొరకు మరలా ప్రశస్త వస్త్రాలు ఎదురు చూస్తున్నాయి, ప్రశస్తమైన దేవుని సన్నిధి ఎదురు చూస్తూ ఉన్నది. ప్రే దేవుని బిడ్డ, ఆ రోజు ఆ తండ్రి ఇంటి మార్గంలో నీ కొరకు మరి నాట్యకారులు సిద్ధంగా ఉన్నారు, సంగీతకారులు సిద్ధంగా ఉన్నారు, నీ కొరకు విందు భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. దేవుడిని విందు చేయబోతున్నాడు నీ ఎదుట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఈరోజు చెబుదాం, నా మార్గంలో నేను ఉన్నాను ప్రభు. ఈ రోజున నాకు లేదు 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 అంటూ నా చుట్టూ కనబడుతున్నటువంటి మార్గాలు చూసినప్పుడు నాకు అధైర్యం వచ్చేస్తుంది ప్రభు. నాకు లేని వాటిని గుర్తు చేసుకుంటూ నాకు దారి లేదు బ్రతకడానికి అనుకుంటున్నాను. ప్రభు, నన్ను క్షమించవా తండ్రి, నన్ను విడిపించవా తండ్రి, నన్ను నీ కృపతో నింపవా తండ్రి అడుగుదామా. ఈ రోజున మనం తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ తలలు వంచి నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం.
ఎంతమంది మార్గము తెలియక ప్రభువా, గమ్యము లేక ప్రభువా కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతమంది తమ బ్రతుకులో తండ్రి ఆయన గమ్యము లేక నిలబడుతున్నారు. అట్టివాణి మీరు జ్ఞాపకం చేసుకోమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. అట్టివాణి మీరు లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. అట్టివాణి మీరు సంధించమని అడుగుచున్నాము తండ్రి. మీ సమాధానం దయచేయండి ప్రభువా, మీ ఆశీర్వాదం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అన్ని విషయాలు ఫెయిల్ అయి దేవాన్ని బ్రతకలేని ఉంటూ నాకెవరు సహాయం చేయటం లేదు, ఇక నాకు మరణమే శరణం అంటూ మరణపు మార్గాలు వెతుక్కునే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభువా. అయ్యా మీరు దర్శించండి అయ్యా, మీరు లేవనెత్తండి అయ్యా. సింహాల బోన్లాంటి సమస్యల నుంచి పైకి లేపే మార్గం నీ దగ్గర ఉంది ప్రభువా. సముద్ర జలాల్లో రహదారి నడవగల మార్గం నీ దగ్గర ఉంది ప్రభువా. అగ్ని వంటి శమల మధ్యలో సంచరించే మార్గం మీ దగ్గర ఉంది ప్రభువా. అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన. అయ్యా మీరు దర్శించండి ప్రభు. అగ్నిలో సైతం నీకు మార్గము తెలుసు, సింహాల క్రూర మృగాల మధ్యలో సైతం నీకు మార్గము తెలుసు, గర్జిస్తున్న జలముల మధ్యలో నీకు మార్గం తెలుసు ప్రభు. మీ మార్గంలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి, మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి, మీ గమ్యంలో మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నువ్వు ఓడిపోనీయవు కదా, బలహీన పడనీయవు, సోలిపోనీయవు కదా తండ్రి. మీ కృపలో మమ్మల్ని నిలబెట్టి నడిపించండి అయ్యా, అద్భుత కార్యం జరిగించండి తండ్రి. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, మీ సమాధానంతో నింపి నడిపించండి అయ్యా, మీ జీవం మాకిచ్చి నడిపించండి అయ్యా. ఒక్కొక్కరు దీవించి మీ కృపలో భద్రపచమని అభిషేకించమని ఆశీర్వదించమని కనికరించమని ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి తండ్రి వారి హృదయాలు తెప్పరలా చేయమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక, గొప్ప ఉన్నతమైన మార్గాలను నడిపించునుగాక, ప్రతి లేమిని తొలగించి సమస్త కలిమితో దేవుడు నింపి ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్.